ఒక 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు. ప్రతి ఎక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్, ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి, జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఎక్క చెల్లెమ్మకు కొనసాగాలంటే మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని, మరో 100 మందికి అక్క చెల్లెమ్మ వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి, ప్రతి వాలంటీర్కు ఎంతైనా ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే, మన పార్టీ పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం, ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్యా కానుక, ఓ గోరుముద్ద బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్తో అనుసంధానం, మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ గా, ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూమ్లు, ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా 6వ తరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో, ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఈరోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులల్లో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా టోఫుల్ను సైతం ఈరోజు క్లాస్ రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈరోజు ప్రయాణం సాగుతూ ఉంది. ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్లో ఉన్న ఫీజును, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో చదువుల్లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం, ఇవన్నీ కూడా ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి. ఆ తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు మీరు వెళ్ళినే చెప్పినప్పుడు అడగండి. ఇవన్నీ కూడా కొనసాగాలనంటే, ఇవన్నీ కూడా కొనసాగాలేనంటే ఆ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే, పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే, మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈరోజు 1వ తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప లేదా ఆ పేదింటి బాబు మరో 10-15 సంవత్సరాలలో అంతర్జాతీయ చదువులతో
పెత్తందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో కాదు వేరే దేశాల్లో కూడా పేద పిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి విప్లవాత్మిక ఆలోచనలు ఆచరణ కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని, సైకిల్ గుర్తుకు ఓటు వేయటం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులల్లో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ కూడా కొనసాగాలనంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా 100 మందికి చెప్పాలని, ఆ 100 మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయాలి అని చెప్పి కోరండి. ఈరోజు మీ జగన్ పేరు చెబితే, ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అవ్వాతాతలకు, ఆ వితంతువులకు, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ వికలాంగుల అన్నదమ్ములకు, ఆ అక్క చెల్లెమ్మలకు మా జగన్ మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు, 1000 నుంచి 3000 రూపాయలు చేశాడు, అది కూడా వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున ఉదయాన్నే, అది ఆదివారమైనా సరే అది సెలవు దినమైనా సరే 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు. ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అమ్మకు ప్రతి తాతకు వెళ్ళి చెప్పండి. ఆ పెన్షన్ కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఆ అవ్వాతాతల పెన్షన్ పెరగాలన్నా, ఆ అవ్వాతాతలు వికలాంగులు వితంతు అక్క చెల్లెమ్మలు కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు మళ్ళీ కాటేయకూడదన్నా, మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా మన వాలంటీర్ల వ్యవస్థ, ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాను గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని, ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రతి అవ్వను ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపెయినర్గా, ఆ ప్రతి అవ్వ ప్రతి తాత పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు ఒక చెల్లెమ్మ వీళ్ళందరూ కూడా బయటకొచ్చి 100 మందికి చెప్పి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ జగన్ మన వైఎస్ఆర్ పిసిపి పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సిపి పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి